కడప జిల్లా పెనగలూరు మండలం మందరం ఇసుక క్వారీ వద్ద ఆందోళన నెలకొంది. ట్రాక్టర్కు పొడి ఇసుక 4.5 టన్నుకు బదులు తడి ఇసుక ఇస్తున్నారని ఇసుక రవాణాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాక్టర్కు 2150 బదులు అధిక మొత్తం వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డంపింగ్ యార్డ్ రహదారుల నిర్మాణానికి 15 టిప్పర్లతో పనులు చేసుకుని బిల్లులు చెల్లించలేదని ఆందోళనకు దిగారు. దీంతో క్వారీ వద్ద ఇసుక రవాణా నిలిచిపోయింది. మరికొంతమంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన డ్రైవర్లు వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. క్వారీ వద్దకు చేరుకున్న రాజంపేట రూరల్ ఎస్ఐ భక్తవత్సలం, పెనగలూరు ఎస్ఐ చెన్నకేశవులు క్వారీ యజమానులతో మాట్లాడి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. నా పేరు హర్నాథ్ రెడ్డి, కాంట్రాక్టర్ని. ముందు ప్రీవియస్ కాంట్రాక్టర్ ఆడపూర్. ఆడపూర్లో ప్రీవియస్ రోడ్స్, ప్రజెంట్ రోడ్స్ అన్ని మేమే ఫామ్ చేశాము. 1 వీక్ లోపల పేమెంట్ ఇస్తామన్నారు. టోటల్ 15 లక్షలు ఖర్చు అయింది. జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళ తరఫు నుంచి, జేపీ పవర్ నుంచి బాలరెడ్డి వచ్చారు. ఆయన కూడా 1 వీక్ లోపల క్లియర్ చేసి మీ పేమెంట్ సెటిల్మెంట్ చేస్తామన్నారు. అవి చేయలేదు. ఇంకోటి మేము హిటాచీలన్నీ మొత్తం మేమే హైర్ చేసుకుని పెట్టాము. వాటికి కూడా పేమెంట్స్ అన్ని పెండింగ్ పెట్టారు. 1550 ఇచ్చారు, 1700 ఇయ్యాల్సి ఉంది. అవన్నీ బ్యాలెన్స్లు ఉన్నాయి. ఇంటర్ కార్డు తోలినాము ఇక్కడికి. స్టాక్ యార్డ్ కూడా ఇవ్వలేదు. దానిలో పెండింగ్స్ ఉన్నాయి. మళ్ళీ స్టాక్ యార్డ్ వచ్చి మా అగ్రిమెంట్, అది పొలం కూడా మాదే, దానిలో కూడా పెండింగ్ పెట్టున్నారు. అగ్రిమెంట్ చేసుకోకుండా అంటే రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తామని 1 వీక్ అట్లా ప్రొలాంగ్ చేస్తున్నారు. ఇంకొకటి మేజర్గా మేము గ్రావెల్ తోలింది కానీ ఇట్లా రాజంపేట మండలం వైపు అత్తిరాళ్ళకు తోలింది, అటువైపు ఆడపూర్ మరిపల్లికి తోలింది కానీ రెండు వైపులా గ్రావెల్ తోలింది. రోడ్స్ కంప్లీట్ ఫామ్ చేశాము. పేమెంట్స్ మాకు చాలా పెండింగ్ ఉన్నాయి. కంప్లీట్ క్లియర్ చేసే వరకు, దయచేసి క్లియర్ చేసే వరకు తోలేదానికి లేదు. ఇంకా ఎంత నష్టపోవాలి మేము? ఇట్లా ఈ 2-3 రోజులు ఇసుక అయిపోతే ఎవరు పే చేస్తారు మాకు? వీళ్ళు గవర్నమెంట్కే పలకలేదు, మాకేం చేస్తారు? వాళ్ళకుంటే పర్మిషన్ కంటే లక్షల టన్నులు ఎత్తుతున్నారు. రోజుకు కొన్ని లక్షలు తీసుకుపోతున్నారు. మా పేమెంట్ ఇవ్వడానికి ఏముంది ప్రాబ్లం? ఇంత చిన్న పేమెంట్ వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు ఇచ్చే ఉద్దేశంలో లేదు. పేమెంట్ ఇస్తేనే కానీ తీసుకోనేమో.